రంగారెడ్డి జిల్లాలో ఓ అవినీతి తిమింగలం ఏసీబీ వలలో పడింది. లక్షన్నర రూపాయల లంచం తీసుకుంటూ చిక్కాడు పెద్దంబర్పేట మున్సిపల్ కమిషనర్ రవీందర్ రావు. ఓ భవన అనుమతుల కోసం లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. పెద్దంబర్పేట మున్సిపల్ పరిధిలోని కుంట్లూరులో వెంకటరెడ్డి తన పాత భవనం కూల్చేశాడు. ఆ స్థలంలో మళ్లీ భవనం కట్టాలని ప్లాన్ రెడీ చేశాడు. ఈ క్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సామ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి ఆ కట్టడం ఆపాలంటూ కమిషనర్ కు చెప్పడంతో దానికి బ్రేకులు పడ్డాయి. దీంతో అధికారులు లంచాలకు తెరలేపినట్లు తెలుస్తోంది.